ఈరోజు ఈ వీడియో ద్వారా మనం తెలుసుకోబోతున్నాము మంచి వ్యక్తులే తొందరగా ఎందుకు మరణిస్తున్నారు అని మనుషులు జన్మించడం కంటే ముందే వారి భాగ్యంలో ఐదో విషయాలు రాయబడి ఉంటాయి అవి ఏమిటి అనేది కూడా ముందుగానే రాయబడి ఉంటాయి పూర్వం రోజుల్లో మనుషులు వంద సంవత్సరాలు ఇంకా అంతకన్నా ఎక్కువ కాలం కూడా జీవిస్తూ ఉండేవారు కానీ ఇప్పటి రోజులలో యాభై నుండి డెబ్భై సంవత్సరాల లోపే ముసలివారిగా అయిపోతున్నారు మరణిస్తూ ఉన్నారు ఎవరైతే మనుషులు మంచిగా ఉంటారో ఎవరి చరిత్ర అయితే మంచిగా ఉంటుందో ఎవరైతే అందరికీ కూడా సహాయాన్ని చేస్తూ ఉంటారో అటువంటి వారు ఈ లోకాన్ని వదిలే తొందరగా వెళ్ళిపోతున్నారు మీరు వినే ఉంటారు మంచివాళ్లనే భగవంతుడు తొందరగా తీసుకెళ్లిపోతాడని ఈ విధంగా అసలు ఎందుకు జరుగుతుంది చెడ్డ వ్యక్తులు దుష్ట వ్యక్తులు ఎక్కువ కాలం జీవిస్తున్నారు జనాలను బాధ పెడుతున్నారు చాలా గ్రంథాలలో దీని గురించి వర్ణించబడింది ఈ గ్రంథాల ఆధారంగానే ఈరోజు మనము కొన్ని విషయాలను తెలుసుకుందాము అసలు ఈ విధంగా ఎందుకు జరుగుతుంది అని భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పారు ఎవరైతే ఈ భూమి మీద జన్మిస్తారో వారి మృత్యువు అనేది ఏదో ఒక రోజు తప్పకుండా జరుగుతుందని మనుషులు ఈ భూమి మీద జన్మించక ముందే వారి భాగ్యంలో ఈ ఐదో విషయాలు రాయబడి ఉంటాయి మొదటిది మనిషి జన్మ మనుషుల యొక్క జన్మ ఎప్పుడు ఎక్కడ ఎవరి ఇంట్లో జన్మించాలి అని రెండవది ఆ మనిషి వివాహము ఎక్కడ ఎప్పుడు ఎవరితో జరగాలి అని మూడవది మనిషి యొక్క ధన సంపత్తులు ఎలా ఉంటాయి అని నాలుగవది ఎంత బుద్ధిమంతుడుగా ఉంటాడు అని ఇవి మనుషులు చేసిన పూర్వజన్మ కర్మ అనుసారము ఇవన్నీ కూడా మనుషుల భాగ్యంలో రాయబడి ఉంటాయి అందువలనే చెప్తూ ఉంటారు మంచి కర్మలు మంచి భాగ్యాన్ని ఇస్తాయని చెడ్డ కర్మలు దౌర్భాగ్యాన్ని ఇస్తాయి అని భగవంతుడు మనిషికి ఎన్ని రోజులైతే ఆయుష్నిచ్చాడో ఎన్ని రోజుల కోసం అయితే వారు ఈ భూమి మీదకు వచ్చారో అన్ని రోజుల వరకే ఈ మాయానగరంలో వారు ఉంటారు మనుషులు అందరూ కూడా భగవంతుని చేతిలో బొమ్మలు లాంటివారే ఆయన ఇష్టం లేకుండా ఇక్కడ ఒక్క ఆకు కూడా రాలదు మంచి మనుషులను ఆ భగవంతుడు ఏదో ఒక ఉద్దేశంతోనే ఈ భూమి మీదకి పంపిస్తూ ఉంటాడు ఆయన పంపించిన కారణం పూర్తి అయిపోగానే ఆ మనుషులను మళ్ళీ భగవంతుడు తన దగ్గరకు పిలుస్తూ ఉంటాడు ఆ మనుషులు భగవంతునికి ఎంతో ప్రియమైనవారు భగవంతునికి ప్రియమైన మనుషులు ఈ మాయాలోకంలో ఉండి ఈ మాయా మోహములలో పడి పాపకర్మలను చేస్తూ కూర్చున్నట్లయితే ఆ పాపకర్మల యొక్క ఫలితాలను వారు కూడా తప్పకుండా అనుభవించవలసి వస్తుంది మంచి మనుషుల యొక్క మృతి వారు చేసే మంచి కర్మలపైనే ఆధారపడి ఉంటుంది మీరు చాలా మందిని చూసే ఉంటారు లేక విని కూడా ఉండవచ్చు ఈ వ్యక్తికి ఎటువంటి అనారోగ్యమూ లేదు తనకి ఎటువంటి కష్టములు కూడా లేవు తను రాత్రి చాలా సంతోషంగా నవ్వుతూ ఉన్నాడు మంచిగా భోజనం చేశాడు చక్కగా నిద్రపోయాడు కానీ తన నిద్రపోతూనే ఉండిపోయాడు అంటే అర్థమేమిటంటే తను నిద్రలో ఉండగానే తన ఆత్మ తన నుండి వెళ్ళిపోయింది అప్పుడు జనాలు చెప్పుకుంటూ ఉంటారు ఎంత పుణ్యాత్ముడో ఎంత మంచి మరణం సంభవించింది ఎటువంటి బాధను కూడా అతను అనుభవించలేదు ఎటువంటి అనారోగ్యములు లేవు ఎటువంటి కష్టములు లేవు అలా ఎందుకు జరుగుతుంది పురాణాలలో చెప్పబడింది వృత్తి సమయంలో ఒకేసారి వెయ్యి గొడ్డళ్లతో నరిగితే ఎంత బాధ అయితే వస్తుందో అంత బాధను మరణించే వ్యక్తి అనుభవించవలసి వస్తుంది కానీ ఎవరైతే ధర్మాత్ములుగా ఉంటారో పుణ్యాత్ములుగా ఉంటారో అటువంటి వారు మాత్రము ఈ బాధను అనుభవించవలసిన అవసరం లేదు మన అందరము విన్న విషయమే పాపి చిరాయువు అని అంటే కలియుగంలో పాపాత్ములు ఎక్కువ రోజులు జీవిస్తూ ఉంటారు అని పుణ్యాత్ములు ఈ లోకాన్ని వదిలి తొందరగా వెళ్ళిపోతారు అని చాలా మంది చెప్తూ ఉంటారు మనుషులు చనిపోయిన తర్వాత ఖాళీ చేతులతోనే వెళ్ళాలి అని కాని ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి మనుషులు మరణించిన తర్వాత మూడు వస్తువులను తమతో తీసుకుని వెళతారు మొదటిది వారు చేసిన కర్మలను రెండవది జాగృతిని మూడవది వారి స్మృతులు ఈ మూడింటిని కూడా మనుషులు మరణించిన తర్వాత తమ వెంట తీసుకుని వెళతారు మన ఇంట్లో ఎవరో ఒకరు ఈ విధంగా ఉండి ఉంటారు వారు ఎప్పుడు ఎవరికి ఎటువంటి ఇబ్బందిని కూడా కలిగించి ఉండరు ఎప్పుడు ఎవరిని కూడా బాధ పెట్టి ఉండరు ఎప్పుడు ఎవరికి ఏ కష్టాన్ని కలిగించలేదు కానీ భగవంతుడు వారిని చాలా తొందరగా తన దగ్గరకు తీసుకుని వెళ్ళిపోయాడు అని కానీ ఆ వ్యక్తి ఈ ప్రపంచంలో ఇంకా ఎక్కువ కాలం జీవించవలసి ఉంది ప్రాచీన కాలంలో చాలా మంది వినే ఉంటారు లేదా చదివి ఉంటారు ఋషి మునులు అప్సరసలు దేవతలపై కోపం వచ్చినప్పుడు వారిని దండించడం కోసమే ఈ భూలోకంలో జన్మించాలి అనే శాపాన్ని ఇస్తూ ఉండేవారు ఇది మృత్యులోకం కన్నా ఇంకా వేరే లోకాల కన్నా కూడా చాలా భయంకరమైన దుఃఖదాయకమైన లోకము ఈ భూలోకము ఎక్కడైతే దండించబడినవారు దేవతలు అప్సరసలు పంపించివేయబడతారు అటువంటి శిక్షను పొందడం వలన దేవతలు అప్సరసులు ఋషిముని యొక్క శాపం వలన వారి ఎదురుగా తలదించుకుని క్షమించమని అడుగుతూ ఉంటారు హే ప్రభూ మాకు ఇటువంటి శిక్షలను వెయ్యకండి వల్ల అయితే తప్పు జరిగింది మమ్మల్ని క్షమించండి ఈ పృథ్వీ లోకము ఎటువంటిది అంటే ఎక్కడైతే ప్రాణులు తమ ముందు జన్మ యొక్క ఫలాలను అనుభవించడం కోసం వస్తారో అలాగే మరో జన్మ కోసము కొత్త కర్మలను చెయ్యడానికి వస్తారు దాని ఫలితము యమలోకంలోనూ ఇంకా మరో జన్మలోను వారికి లభిస్తుంది ఈ చక్రము అనేది అలా నడుస్తూనే ఉంటుంది అన్ని ప్రాణుల కంటే మనుషుల శరీరాన్ని మోక్షస్థానంగా చెప్పారు ఈ శరీరం ద్వారా మనుషులు మోక్షాన్ని పొందవచ్చు మోక్షం అనేది అసలు ఎలా ప్రాప్తిస్తుంది ప్రాప్తి అనేది కలుగుతుంది శ్రీ మహావిష్ణువు స్మరణ వల్ల ప్రాప్తి అనేది కలుగుతుంది పితామహుడు పరమేశ్వరుడు సర్వశక్తివంతుడు అందరినీ పాలించేవాడే పరమేశ్వరుడు ఆ పరమేశ్వరుని ధ్యానం చెయ్యడం వలన పుణ్యాలు పరోపకారాలు చెయ్యడం వలన మనము మోక్షాన్ని పొందవచ్చు మనుషులు వారు చేసుకున్న కర్మానుసారమే వారు భోగాలను అనుభవిస్తూ ఉన్నారు పునరపి మరణం పునరపి జననం అని కూడా అన్నారు పునర్జన్మ ఉంటుంది మళ్ళీ మృత్యు కూడా ఉంటుంది మళ్ళీ తల్లి గర్భంలోనికి వచ్చి కష్టాలను అనుభవించవలసి వస్తుంది జనన మరణాల యొక్క చక్రము అనేది తిరుగుతూనే ఉంటుంది ఈ పృథ్వీలోకము కర్మభూమి మనుషులు చేసిన కర్మానుసారమే వారి ముందు జీవన యాత్ర అనేది ఉంటుంది మనము జన్మ ఎత్తి ఈ పృథ్వీ లోకానికి రాగానే ఈ ప్రాపాంచిక సుఖాల భోగ మాయలో ఉంటాము మనకి ఈ భూలోకం చాలా మంచిగా అనిపిస్తూ ఉంటుంది మనల్ని వదిలి ఈ ప్రపంచం నుండి ఎవరైనా వెళ్ళిపోయినట్లయితే మనం చాలా దుఃఖిస్తూ ఉంటాము గరుడ పురాణంలో వర్ణించబడింది ఎవరైతే మరణించబడతారో వారి ఆత్మ యమదూతల ద్వారా యమలోకానికి వెళుతుంది పుణ్యాత్ములు ఎవరైతే ఉంటారో వారి కోసము దేవదూతలు వస్తారు ఎవరైతే పాపాలు చేసి ఉంటారో వారు ఈ పృథ్వీ లోకంలో మనుషులకి ఇంకా జంతువులకి ఎక్కువ ఇబ్బందులను కష్టాలను పెట్టారో మనుషులను చాలా సతాయించి ఉంటారో మళ్ళీ వచ్చే జన్మలో వారు ఎక్కువ ఆయుర్దాయము అనేది కలిగి ఉంటారు వారు వారి పాపకర్మ ఫలితాలను ఎక్కువ సమయం వరకు అనుభవించవలసి ఉంటుంది వారు వారి ఆయుష్ కన్నా కూడా ఎక్కువ జీవనాన్ని జీవిస్తూ ఉంటారు శరీరం ఎండిపోతుంది శరీరంలో ఎముకలు మాత్రమే ఉన్నాయా అనే విధంగా అనిపిస్తూ ఉంటుంది ఇంట్లో వారు కూడా వారికి సహకరించరు నీళ్లు కావాలా అని అడిగేవాళ్ళు కూడా ఉండరు మంచం మీదే పడి మల మూత్రాలను మంచం మీదే చేస్తూ ఉంటారు లేవలేకపోతారు శరీరం సహకరించదు కాళ్ళు చేతులు పనిచేయవు అటువంటి స్థితిలో ఉండి భగవంతుణ్ణి మాటిమాటికి ప్రార్థిస్తూ ఉంటారు స్వామి నేను ఈ దుఃఖాన్ని భరించలేకపోతున్నాను నేను ఈ నరకాన్ని అనుభవించలేకపోతున్నాను నాపై కృప చూపించండి నన్ను మీ దగ్గరకు తీసుకుని వెళ్ళండి కాని వారికి మృత్యులోకానికి వెళ్ళడానికి అంత తొందరగా వెళ్లడానికి వారి తలరాతలో అది రాయబడలేదు వారి చుట్టాలు బంధువులు అనుకుంటూ ఉంటారు వీరికి మృత్యుయవే రావడం లేదు అది సరి అయినదే కానీ వారికి మాత్రము మోక్షము కలగదు అంత కష్టమైన జీవితము అనేది ఉంటుంది కానీ పుణ్యాత్ములు ఎవరైతే ఉంటారో వారికి తక్కువ ఆయుష్యు అనేది ఉంటుంది భగవంతుడు చెడ్డ వాళ్లకు తక్కువ ఆయుష్యుని ఇవ్వాలి మంచి వాళ్లకి ఎక్కువ ఆయుషని ఇవ్వాలి కదా కానీ భగవంతుడు చేసేదంతా కూడా సరి అయినదే మనుషులకు ఈ లోకంలో జీవితాన్ని జీవించడము అనేది వారి లక్ష్యము ఏమీ కాదు మనుషుల అంత్యమ లక్ష్యము ఏమిటి అంటే పుణ్యకర్మలను చేసి భగవంతుడి భక్తిలో లీనమై దుఃఖంలో ఉన్న వారికి సహాయాన్ని చేస్తూ మోక్షాన్ని పొందాలి అని మనకి ప్రతిసారి కూడా జన్మ అనేది దీనికోసమే లభిస్తూ ఉంటుంది మనము మన చేతనావస్థని జాగృతం చేసుకోవాలి అని మనల్ని మనం గుర్తించాలి అని మనము ఎవరు మన లక్ష్యం ఏమిటి ఈ ప్రపంచంలోనికి మనం ఎందుకు వచ్చాము కాని ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ మాయా యాత్రలో మనుషులు మునిగిపోతారు లక్షల కోట్ల సంవత్సరాలు అనేక లక్షల యోనిలో జన్మించి ఈ చక్రంలో ఇరుక్కుపోతారు ఎవరి ఆయుష్ అయితే తక్కువగా ఉంటుందో వారు ఎప్పుడూ కూడా మంచి కర్మలను చేసిన వారై ఉంటారు భగవంతుడే వారిని ఏదో ఒక ఉద్దేశంతో భూమిపైకి పంపించు ఉంటాడు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి వీడియో నచ్చినట్లయితే మన విరాట్ మంత్ర ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చినట్లయితే కామెంట్ బాక్స్లో జై శ్రీరామను తప్పక కామెంట్ చేయండి